వాట్ నెక్స్ట్ అనేది కూడా ఇక్కడ కీలకంగా పింఛన్ల విషయంలో ఏ నెల కానెల వెనకబడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే టంచన్గా పింఛన్ 1వ తారీఖున అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేకపోతున్నారు. ఒకటి నిర్వహణ నేను అంటుంది అదే డబ్బుల పరమైనటువంటిది చేతిలో ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు ఆ టైప్లో మెంటాలిటీ కింద ఫీల్ అవుతున్నాడు ఆయన. నా ఇల్లు ఈ నెలలో మన దగ్గర 100 ఉన్నాయి కదా, సరే పెద్ద అమ్మాయికి ఎంత అవసరం, చిన్న అమ్మాయికి ఎంత అవసరం, ఇట్లా అడ్జస్ట్మెంట్ లెక్కలో ఉంది గవర్నమెంట్గా ఫీల్ అవ్వట్లా. గవర్నమెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఉద్యోగుల జీతాలు పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి, రెండోది వృద్ధుల పింఛన్ 1వ తారీఖు కరెక్ట్గా వెళ్ళిపోవాలి. ఒకటి పోతారు 2 రోజులు 3 రోజులు అంటే ఒకటిని ప్రారంభించి 3-4 రోజులు అయిపోవాలి క్లియర్ చేయాలి. అది అంతకుముందు అలవాటు లేదు, ఇప్పుడు ఈయన చేశాడు, చేసిన తర్వాత తీయడం అది సమస్య, అదే ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. ఇంకోటి సమాధానం చెప్పేవాళ్ళు లేడు ముందు. ఇక్కడ ప్రభుత్వం అదైనా ఇదైనా కరెంట్ అయినా ఇదైనా కనీసం వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారన్న ఫీలింగ్ రాని ఇట్లా. ఎందుకంటే ఇక్కడ ఫీలింగ్ అంతా ఎట్లా ఉంటుంది, ప్రతి ముక్క కూడా గందరగోళంగానే ఉంటుంది. ఎవరికి సమాధానం చెప్పేవాళ్ళు, రివ్యూ చేసేవాళ్ళు, ఎందుకు జరుగుతుంది అనేది తెలియట్లే, అది సమస్య. అంటే ఏ ముఖ్యమంత్రికి రాని ఒక మంచి పేరు ఈ పింఛన్ వల్ల వచ్చింది, పింఛన్ కానీ రేషన్ కానీ ఇంటికి పంపించడం, 1వ తారీఖున డోర్ కట్టివ్వడం. ఇప్పుడు ఆ 1వ తారీఖున డోర్ మోగట్లేదు, ఒక 20 మందికి మోగుతుంది, మిగిలిన వాళ్ళు 80 మంది ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ రోజు 7వ తారీఖు, ఇప్పటి వరకు చాలా మంది ఇంకా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు, సరైన సమాధానం లేదు. ఒక పక్క సర్పంచులు రోడ్డు ఎక్కడం, అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకి ఇంకా ఆర్థిక భారం పెరిగిపోయింది, ఇక జగన్ ఇంకా పింఛన్ ఇవ్వలేడేమో, ఇంకా రేపు నుంచి మనకు రాదేమో, 3-4 ముచ్చట అయిపోయింది, అప్పులు పాలైపోయామంట, ఇది వచ్చేసింది. అంటే ఇవన్నీ ఆయనకి తెలియట్లేదా, కింద స్థాయిలో జరుగుతుందా, లేదంటే ఆయన దృష్టికి వెళ్ళట్లేదు అనుకోవాలి, ఆయనకి తెలిసే జరుగుతుంది, అతనికి తెలిసినే జరుగుతుంది. ఇప్పుడు బేసిక్గా జనాలు అట్లా అనుకుంటున్న పట్ల సంతోషంగానే ఉంటాడు, ఎందుకంటే చివరిలో ఏం మాట్లాడతాడు, ఇదిగో ఇంత గందరగోళం మీకే తెలుసు, వాళ్లే రాశారు వార్తలు అప్పులు అనేసి, అయినా కూడా నేను మీకు ఎక్కడా తేడా రానిలే, ఒక రోజు 2 రోజులు అటు ఇటు అయినా కూడా చెక్ చేశాను, రేపు వచ్చేవాడు చేయగలుగుతాడా అనే పాయింట్తో తీసుకుని వెళ్తాడు బేసిక్గా. ఇంకోటి ఏంటంటే ఈ సర్పంచులది అంటారు అది పొలిటికల్ యాజిటేషన్, అది ఎవడు పట్టించుకోడు, ఎందుకంటే తన దగ్గరికి తన డబ్బులు వస్తున్నాయా లేదా అనేది చూసుకుంటాడు, కానీ సర్పంచ్కి పవర్ ఇచ్చాడా లేదా, సర్పంచ్కి పవర్ లేకపోతే నేనేం ఫీల్ అయిపోతానని ఏ జనం ఫీల్ అవ్వడు, ఎందుకంటే సర్పంచ్ ఉంటే అక్కడ రాజకీయ నాయకుడు. అంటే కాబట్టి వాళ్ళు చేస్తున్న నిరసనలో పట్టించుకోడండి, ఇప్పుడు ఉపాధ్యాయులు నిరసన ఎవడన్నా పట్టించుకుంటాడు, మనకి రోజు ధర్నా చౌక్లో బోళ్ళు అంతమంది కూర్చుని ఉంటారు, ఎవడన్నా అసలు మనం వెళ్ళి అడుగుతామా ఎందుకు నీకు అనేది, అవి ఎవరు పట్టించుకోరు. యాజిటేషన్స్ అనే దానికి పెద్ద రాజకీయంగా చూస్తారు అంతే, దాని వెనకాల అందులో చేస్తున్నది ఎవరు అనేది కనబడుతుంది కదా. ఇప్పుడు ఈనాడు హైలైట్ చేస్తుంది వైవీ రాజేంద్ర ప్రసాద్ ని, వైవీ రాజేంద్ర ప్రసాద్ ఎవరు అనేది తెలిసిందే, రైట్ ఇంత ముందు వాడారు కరెక్ట్ నిజం, డైరెక్ట్ గా వెనక్కి తీసుకున్నారు. ఇంతకు ముందు ఏంటి, ఎప్పుడన్నా వచ్చినాయా తెలుగుదేశం హయాంలో సర్పంచులకి అప్పుడు ఏమైనా పవర్స్ వచ్చేసి డబ్బులు ఇచ్చేసారా, అప్పుడు ఇచ్చేసి ఉంటే కనుక పోనీ ఆ మాట అనేది అది లేదు కదా. అప్పుడు కూడా జన్మభూమి కమిటీలు అప్పుడు ప్లస్ డైరెక్ట్ గా పంచాయతీల్లో డబ్బులు పంచిపెట్టినవి అయితే ఏం లేవు కదా, అప్పుడైనా ఇప్పుడైనా పంచాయతీల మీద పెత్తనం అనే విషయంలో జనాలకి అసలు అది ఒక పెద్ద సబ్జెక్ట్ కింద ఉండదు, పట్టించుకోరు. ఎందుకంటే పల్లెల్లో రోడ్డు నడుస్తున్నాయా లేదా, నరేగా పథకం నడుస్తున్నదా లేదా, రైతు డబ్బులు పడుతున్నాయా లేదా. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంది, ఇప్పుడు రైతు భరోసా ఉందనుకోండి పంచాయతీల నుంచి ఇవ్వాలంటారు, ఎందుకు ఇస్తాడు, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళు ఎంత ఇస్తారు, ఆ ఊళ్ళో ఉన్న రైతులందరికీ పంచాయతీ డబ్బులు ఇవ్వగలుగుతుందా, పింఛన్లు ఆ ఊళ్ళో ఉన్న పంచాయతీ మొత్తం అందరికి ఇచ్చేయగలుగుతుందా, పన్నులే వసూలు చేయలేరు ఎవడు పంచాయతీలు, నువ్వు వసూలు చేసి నువ్వు చేయగలిగితే కొన్ని ఉంటాయి, దాన్ని బలిసిన పంచాయతీలు అంటుంటాను అవుతా, అంటే బాగా ధనవంతులు విల్లాలు గిల్లాలు ఇవన్నీ కట్టుకున్నాయా, అక్కడ ఆస్తి పన్ను కరెక్ట్గా వసూలు అవుతుంది, ఆ డబ్బులు మాత్రం ఆ పంచాయతీల్లో ఉన్న సర్పంచులు స్ట్రాంగ్ గా ఉంటుంటారు, అవి తప్పించి మిగతా చోట్ల ఏముండవు, కాబట్టి అది పెద్ద ఇష్యూగా. కానీ నిధులు మళ్లిస్తూ సర్దుబాట్లు చేసుకుంటూ బలవంతంగా అంటే ఆర్థిక భారం మొయ్యలేక బలవంతంగా లాక్కెళ్ళడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు వచ్చిన అదే చేస్తారు కదా, ఏం చేయాలి, మనం ఏమన్నా ఆకాశంలో చూడబడ్డామా, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలోనే 100 రకాల అప్పులు ఉంటున్నాయి, మరి ప్రభుత్వం పుట్టిందే అప్పులతో, ఇది దురదృష్ట జాతకం అది, మనం ఎందుకు మన దరిద్రులే
మన రాజకీయ నాయకులే తీసుకెళ్లి మనల్ని దరిద్రంలోకి నెట్టారు. కానీ ప్రభుత్వం చెప్తుంది పక్క ఆదాయం పెరిగింది, రెవెన్యూ లోట్ అలాగే ఉంది, అప్పులు కూడా పెరుగుతున్నాయి. అవును, ఆదాయం పెరిగింది, ఆదాయం పెరగబట్టినే కదా నీకు డబ్బులు ఇస్తుంది, జీతాలు పెంచలేదా? కాకపోతే ఏంటంటే ఆదాయం పెరిగిన దాంతోపాటు ఖర్చులు కూడా ఖర్చులు పెంచారు, అటువంటి పెరుగుతాయి కదా, దానికి తోడు సంక్షేమం. ఇప్పుడు ఈ మెయిన్ ఏంటంటే పర్సెప్షన్ చూసుకునేది. ఇప్పుడు అమ్మ ఒడికి రేపు ఇచ్చేస్తాను అంటున్నారు, మళ్ళీ వేస్తారు, అట్లాగే రేపు వీళ్ళకైనా ఇస్తున్నారు. జనాలకు ఒక అలవాటు ఏంటంటే అంతకుముందు అసలు పథకం పేరు చెప్పి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఇప్పుడు వరకు ఒక టైంకి ఇచ్చేసేవారు. ఇప్పుడు ఆ 1వ తారీఖు బటన్ నొక్కినా 10 రోజుల తర్వాత లోపు వస్తున్నాయి, ఏదో ఒకటి పడుతున్నాయి. పెన్షన్ అయినా సరే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఆ తీసుకునేటువంటి వాళ్ళల్లో పార్టీ లాయలిస్టులు వేరు, ప్లస్ రెగ్యులర్ గా ఉండేటువంటి వాళ్ళు. ఇంతకుముందు యాడికి వెళ్ళి కొట్టుకున్నాం, తెస్తాళ్ళేవాళ్ళు రేపు కాకపోతే ఎల్లుండేస్తాడు అనే వాళ్ళు ఉంటారు. ఏంటి ఇట్లా మమ్మల్ని ఏడిపించుకు తింటున్నారు అనే వాళ్ళు ఉంటారు. ఇందులో ఫస్ట్ డైరెక్ట్ విక్టిమ్ ఎవరన్నా ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్. 1వ తారీఖు పడే జీతం ఆగిపోయింది. గవర్నమెంట్ పెన్షనర్స్, ఇది డైరెక్ట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి అసలు ఎప్పుడు ఇస్తున్నారు తెలియ, ఇట్లా ఏడిపించుకు తింటున్నారు. వాళ్ళిద్దరు ఫస్ట్ విక్టిమ్. మిగతా అంటారా ఇది ఒక సదుపాయం, హక్కు కాదు, హక్కు అనే కంటే కూడా దానం, దాతృత్వం అంతే కదా, అది హక్కే, ఏది ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి అని, నాకెందుకు ఇవ్వు అనేటువంటి.